GeoSmart India 2022 సదస్సును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ ఉదయం హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు అందాలని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, మెరుగైన జియో స్పేషియల్ పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయగలదని అన్నారు. ప్రస్తుతం దేశంలో 250 జియో స్పేషియల్ అంకుర పరిశ్రమలున్నాయని, జలవన వనరులు వ్యవసాయం లాంటి పలు రంగాల్లో ఇవి పనిచేస్తున్నాయని అన్నారు. జియోస్పేషియల్ సమాచార ప్రజాస్వామీకరణ వల్ల దేశంలో అందరికీ ప్రయోజనాలు సమకూరుతాయని మంత్రి తెలిపారు. జియోస్పేషియల్ సమాచార సేకరణను వేగవంతం చేయాలని చెబుతూ వివిధ జియోస్పేషియల్ సంస్థల మధ్య సమన్వయం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. తాగునీటి సరఫరా నాణ్యతను పరీక్షించేందుకు వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. India is a young nation with a strong spirit of innovation. It is because of this that today India is one of the top startup hubs in the world. The number of unicorns startups in the country has almost doubled since 2021, which is the testament to India's young talent. The collection, production and digitization of geospatial data has now been democratized. 5G has been introduced in India along with opening up the space sector for private participation. అంతకుముందు అంతరిక్ష విభాగం కార్యదర్శి ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ ఏడాది ఓషన్ శాటిలైట్ను ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఎర్త్ సైన్సెస్ విభాగం కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్ మాట్లాడుతూ రిమోట్ సెన్సింగ్ సమాచారం వైపరీత్యాల నిర్వహణ మత్స్య సంపద అన్వేషణకు విశేషంగా దోహదం చేస్తోందని తెలిపారు. 3 రోజులు జరిగే ఈ జాతీయ జియోస్పేషియల్ సదస్సులో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే 2 రోజులు ఈ సదస్సులో కీలక సామాజిక ఆర్థిక సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాల గురించి సమగ్రంగా చర్చిస్తారు.